మేజా వల్ల దీనిలోనే అర్థం కూడా వచ్చాను. పిల్లకాయలు ముద్దుగా ఇందులో చూసుకుని వస్తా బాబడా. అద్దంలో నేను కూడా అందంగానే ఉన్నాను. ఇంకా ఏమిటి అందరు నా బొంద నా భయం వస్తే ఇంకా ఏమిటి మంచం. అరే ఇదేమిటి? ఓహో, పిల్లకాయలు మంచం ఎక్కబోయే ముందు కాళ్ళు తుడుచుకోవాలి కాబో. బాగానే ఉంది. మంచం మెత్త చూస్తూనే ఉన్నావుగా. నువ్వు నాపై పెట్టిన బరువు భారాలన్నీ మోసి మోసి అలసిపోయాను. నా బాధ్యతలన్నీ పూర్తి చేశానమ్మా, ఇక నా పని అయిపోయింది. నీ దగ్గరకు వచ్చే అవకాశం కోసం ఎదురు చూస్తున్నా తల్లి. ఈశ్వర, పరమేశ్వర, ప్రభు, ఇన్నాళ్ళుగా ఈ సంసార సాగరం ఈదటంలో నువ్వు నాకు అండగా నిలిచావు. నా ఆశలు ఆశయాలు అన్నీ నెరవేర్చావు. నా తర్వాత కూడా ఈ దంపతులను నువ్వే కనిపెట్టి ఉండాలి స్వామి. శంభో శంకర.
నానికిప్పుకల ఒక్క నువ్వు కూడా లేకుండా పోయావు నా బిడ్డకు నాకు మధ్యన ఉన్న ఒకే ఒక సంబంధం నేనే తండ్రిని చెప్పి ఆ ఒక్క సాక్ష్యాధారం లేకుండా పోయిందా శంకర్కు నేనే తండ్రిని ఎలా తెలుస్తుంది ఎవరు చెప్తారు అమ్మయ్యా నువ్వు తప్ప ఇంకెవరు చెప్పినా వాడు ఎలా నమ్ముతాడు అన్న బిడ్డ నాన్నది ఆ శనితో అంతరించిపోయింది అమ్మయ్య అధైర్యపడకండి ఇదిగో పార్వతి ఇలాంటి చచ్చు కబుర్లు చెప్పక తాతగారు పోయిన నాటికి మిగిలిందంతా తవ్వుకుని తినేశాం కూర్చుని తింటే కొండలు కూడా ఉంటాయా కబుర్లకి కబుర్లు పర్వాలేదు కానీ నా మెడలు తీసుకెళ్ళి అమ్మేయండి అమ్మేద్దాం అమ్మి పాడుపడ్డ దొడ్డంతా బాగు చేసి కూరపాదులు మొక్కజొన్న వేద్దాం ఉన్నారుగా వేద్దాం వేసి పండిద్దాం పండిద్దాం పండించి మార్కెట్ లో అమ్ముదాం అమ్ముదాం అమ్మి డబ్బు తెద్దాం తిందాం హాయిగా ఉందాం డబ్బు తెద్దాం తిందాం హాయి అంటే ఏంటి ఇలా ఇన్ని కష్టాల్లో కూడా ఇంత ఆనందం ఎలా ఉండగలుగుతుంది మీరు ప్రక్కన ఉన్నారు కనుక తోదరేమన్నారా మంచి కాఫీ దొరుకుతుంది ఆయన ఇక్కడ పోనీ సోడా దొరుకుతుంది సోడా ఐస్ వాటర్ చె మంచిళ్ళు కూడా దొరకవయ్యా ఈ ఊళ్ళో అవును మనవన్నీ పల్లెటూళ్ళు మన దేశం అంతా పల్లెటూళ్ళే మనిషి సస్తున్నాడు అంటే మందు దొరకనుళ్ళు సచ్చిన వాడిని మోసుకుపోదాము అంటే దారి డొంకా లేని ఊళ్ళు చచ్చాడు అని టెలిగ్రామ్ ఇద్దామంటే పోస్ట్ ఆఫీస్ కూడా లేని ఊళ్ళు ఒకవేళ టెలిగ్రామ్ ఇచ్చినా చదివేవాడు లేని ఊళ్ళో యా మన ఊళ్ళు ఊరుకోవయ్యా అన్ని సాగుకాలే చెప్తా మంచి కబురు కూడా చెప్తాను వినవయ్యా మన ఊళ్ళు నుంచి చూమని పల్లెటూళ్ళు అవునయ్యా అట్టాటి ఊళ్ళే ఇవేమన్నా బాగు చేస్తావా అది కదయ్యా నీ నెత్తి మీద తేలుంద నాయనా అని చెప్పినందుకు నన్ను తీసేమంటే ఎలాగే నువ్వు తీసుకోవాలి కానీ మేం చేసేదానికి నువ్వు చెప్పేది ఏంటయ్యా ఓపడకయ్యా నేను చెప్పి సరిగా వినిపించుకోండి చూడండి ప్రజలంతా కలిసి కొంత డబ్బు పంచాయతీ బోర్డు కొంత డబ్బు గవర్నమెంట్ కొంత డబ్బు అంతా కలిపి మీ జాతికి ఐపీలో కూడా పోతానంట అంతేగా లేవరా లేవడే సోదరరా ఆగండి ఆగండి పోనీ అదంతా ఖర్చు కష్టం అనుకోండి చూడండి మన వీధులు ఎంత అసహ్యంగా ఉన్నాయో ఇళ్లలో ఉన్న చెత్త చెదారం అంతా తీసుకొచ్చి వీధుల్లో పారేస్తాం ఆహా ఇళ్లలో చెత్త ఇళ్లలో పెట్టుకోమంటాం లేకపోతే పది మంది నడిచే వీధుల్లో పారేస్తానంటాం మీరు ఎత్తున వస్తే మీరు ఊరుకుంటారు నేను ఎత్తున వస్తే ఊరుకుంటావు అబ్బబ్బా చాలు కానీ పదండరా నువ్వట్లా ఎవరో మహానాయకుడు వచ్చాడన్నారు అన్నారులే జనం 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 అని మనమంటుంటే వినం వినం అని వాళ్ళు అంటున్నారు దాసు మన నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది కరెక్ట్ ఏమిటి నా నోరు మంచిది కదటవా నేను చెప్పేది వినరా ఇవి పల్లెటూరు ఇక్కడ వాళ్ళంతా కష్టాల్లో కాపురం ఉంటున్న వాళ్ళే కర్మ అని ఎలాగో సరిపెట్టుకుంటున్నారు కొత్త సమస్య ఏదైనా వచ్చింది అంటే ఏ కొత్త కష్టాలు తెస్తుందోననే వాళ్ళ భయం గతమంతా వాళ్ళకి ఇదే అనుభవం వచ్చిన వాళ్ళంతా వాళ్ళను మోసం చేసిన వాళ్ళే దాసు ఏదో స్వరాజ్యం వచ్చిందంటున్నారు కానీ నాయన అది ఇంకా మా దాకా రాలేదు బాబు తెస్తామంటే వద్దంటారు కదా కర్మ ఏమి అన్నారు రాదల్లా ఎరగి మా ఇంటికి నేను సస్తారాను రావంటుంటే వచ్చినా నేను భోంచేను అలాగే భోంచేసినా ఒక క్షణం కూడా ఉండదు అలాగే సరే పద దాసు దాసే లేకపోతే పీస్ అనుకున్నావా పదరా పదరా బాబాయ్తో సరసానికి పార్వతి పార్వతి చూడు మంచి మోతాదైన ఒక బరువు చుట్టం వచ్చారు మీరా అన్నయ్యా కూర్చోండి చూసారు జలాయ్ వీడు మా ఇంటికి వచ్చి భోంచేయమంటే వద్దని వచ్చాడా వీడు వద్దన్న నేను భోజనం వచ్చాను వద్దన్నానికి కద్దడానికి ఆయన ఎవరున్నాయా